ఇప్పుడు చెప్పబోయే సినిమా పవన్ కళ్యాణ్ కనుక చేసుంటే అన్ని రికార్డులు ఆయన కాళ్ల కింద ఉండేవి. ఇంటర్నేషనల్ హీరో అయినా కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి అయితే ఉండేది కదనమాట. సో ఆ ఒక్క సినిమా చూసుంటే వివరాల్లోకి వెళ్తే కనుక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్రేజ్ అంతా ఇంతగా. ఆయన సినిమాలు విడుదలవుతున్నాయంటే పెద్ద పెద్ద సినిమాలు కూడా వాయిదా పడాల్సిందే. ఆ రేంజ్ లో ఆయన మేనియా ఉంటుంది. ఇప్పటి వరకు ఏ హీరోకి లేనంత ఫాలోయింగ్ కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే సాధ్యం. 10 ఏళ్ల పాటు ఒక్క హిట్ లేకపోయినా సరే ఆయనకు అంతటి ఇమేజ్ ఉందంటే ఎలాంటి క్రేజ్ అనేది అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి పవన్ ఖాతాలో చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి లేవు, అయినా సరే ఆయన బీభత్సమైన ఫాలోయింగ్ ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ కు పెద్ద డైరెక్టర్ అయిన రాజమౌళి కాంబినేషన్ లో ఎందుకు సినిమా రాలేదని ప్రశ్నలు ఇప్పటికీ వస్తూనే ఉంటాయి. ఇండస్ట్రీలో అప్పట్లో నెంబర్ వన్ హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ తో రాజమౌళి ఎందుకు సినిమాలు చేయలేదనేది అందరిలోనూ ఉన్న ప్రశ్న. అయితే ఒకసారి రాజమౌళి దీనిపై స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. ఛత్రపతి సినిమా చేసిన తర్వాత ఒక పవర్ఫుల్ పోలీస్ పాత్రను తన తండ్రి విజేంద్ర ప్రసాద్ తో రాయించుకున్నాడంట రాజమౌళి. అదే విక్రమార్కుడు సినిమా. ఆ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ పాత్రకు పవన్ కళ్యాణ్ అయితేనే సరిగ్గా సరిపోతాడని అనుకున్నాడట రాజమౌళి. దాంతో పాత్ర కోసం పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళాడట. దీంతో ఒక సినిమా చేద్దామని అనుకుంటున్నట్టు తెలిపాడంట రాజమౌళి. మీకు ఎలాంటి పాత్ర కావాలో చెబితే దాన్ని మీ వద్దకు తెస్తారని చెప్పాడంట. అదే సమయంలో తన వద్ద పవర్ఫుల్ పోలీస్ పాత్ర గురించి కూడా చెప్పాడంట రాజమౌళి. కానీ అప్పటికే ఒప్పుకున్న సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాను చేయలేనని సునీతంగా తెలియజేశాడ. దాంతో చేసేది లేక రాజమౌళి అదే కథతో రవితేజను పెట్టి విక్రమార్కుడు సినిమా తీశాడు. అది ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పటి వరకు ఒక మాదిరి హీరోగా ఉన్న రవితేజ ఆ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు. దెబ్బకు ఓవర్ నైట్ లో ఇండస్ట్రీకి మరో స్టార్ హీరో దొరికిపోయాడు. ఆ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే అతుక్కొని మరీ చూస్తుంటారు జనాలు. అంతగా ప్రేక్షకులను మెప్పించింది ఆ సినిమా. ఒకవేళ ఆ సినిమా కనుక పవన్ కళ్యాణ్ చేసి ఉంటే దాని రేంజ్ మరో లెవెల్లో ఉండేదేమో. ఎందుకంటే అప్పటికే పవన్ చాలా క్రేజ్ లో ఉన్న హీరో. అలాంటి హీరో గనుక రాజమౌళి కాంబినేషన్ లో విక్రమార్కుడు సినిమా చేసి ఉంటే మరో లెవెల్లో ఉండేది ఆ మూవీ. ఇప్పుడు పవన్ రేంజ్ ను అందుకోవడం కూడా కష్టంగా ఉండేది.